మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ శ్రేణులు పిసిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 25 కోట్లు తీసుకున్నట్లు ఆధారాలు లేకుండా మాట్లాడడం తగదని, వెల్దుర్తి మండలంలో జమున హెచ్చరిస్ పేరుతో భూములు కబ్జా చేసిన వ్యక్తిని ఇప్పటికైనా పిసిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అడుగడుగున యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటామని హెచ్చరించారు. నిన్న మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మీద ఈటల రాజేందర్ గారు మరి గడిచిన ఉప ఎన్నికల్లో మునుగోడు ఉప ఎన్నికల్లో 25 కోట్లు మరి సీఎం కేసీఆర్ గారి దగ్గర తీసుకున్నారని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు. వాటిని సవాల్గా తీసుకుని మరి రేవంత్ రెడ్డి గారు మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర మరి మన చిత్తశుద్ధిని నిరూపించుకుందాం, అక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర తడి బట్టలతో మన నిజాయితీగా మాట్లాడదామని రేవంత్ రెడ్డి గారు మరి మొన్న సవాల్ విసిరిండు. మరి ఆ సవాల్ను స్వీకరించకుండా ముఖం చాటేసి ఈటల రాజేందర్ గారు నిన్న మరి అమ్మవారి దగ్గరికి రాలేకపోయిండు. మరి కాస్తో కూస్తో ఈ తెలంగాణ ప్రజలకు మీ మీద చిరంత గౌరవం ఉండే ఈటల గారు మరి మీరు ఇలాంటి నీతి మాలిన సిగ్గుమాలిన మాటలు మాట్లాడకూడదు, ఏదైనా ఉంటే ఆధారాలతో మాట్లాడాలి, అలాంటి మాటలకు విలువ ఉంటుంది. మరి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన ఈటల రాజేందర్ గారికి మరి మేము ఇక్కడ యూత్ కాంగ్రెస్ తరఫున ఆయనకు ఎక్కడ పోతే అక్కడ తగిన గుణపాఠాలు చెప్తామని మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద 150 కేసులు ఎదుర్కొంటూ అయితే ఈటల రాజేందర్ గారు మరి అచ్చంపేట భూముల వ్యవహారం అయితే ఏమి, దేవరయాంజల్ భూముల వ్యవహారం అయితే ఏమి, మరి ఆ కేసులు అటకెక్కాయి. మరి ఇది మాకు తెలియట్లేదా, మీరు గాని కేసీఆర్ గారు గాని లోపాయికార ఒప్పందం ఉందని ఇక్కడనే తేట తెల్లమైంది. మరి ఈ రోజు ఒక్క కేసు కూడా మరి ఈటల రాజేందర్ గారి పైన లేదు. మరి అదే ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి 150+ కేసులను ఎదుర్కొని తన కూతురు పెళ్లి కూడా జైల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మరి ఈ రోజు ఈటల రాజేందర్ గారు అనరాని మాటలు అన్నాడు. అలాంటి మాటలు మీకు తగవు, మీకు ఇంతో అంతో మేము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, మీరు తగినటువంటి ఆధారాలు ఉంటే మాత్రమే మాట్లాడాలి, ఇకనైనా నిరూపించుకోవాలని తెలియజేస్తున్నాం. ఒకవేళ అటువంటి పక్షంలో కాని పక్షంలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు మేము ఎక్కడెక్కడ వెంటాడతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.